బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. తక్కువ నేను ఒకటి అడుగుతాను రాజశేఖర్ గారు, చంద్రబాబుకు ఏం మందు పెట్టారు మీరు? మందా? ఏమన్నా చంద్రబాబు లాంటి వ్యక్తికే టీడీపీ పార్టీలో నంద్యాల పార్లమెంటు సీటు తీసుకొని, సమాన విషయమే కాదు నంద్యాల పార్లమెంట్ అంటే, అది మహామహులు పోటీ చేసిన స్థానం అటువంటిది, దాంట్లో మీరు సీటు తీసుకొని మీ కుమార్తెను మంచి మెజారిటీతో గెలిపించారు. దానికోసం మీరు చంద్రబాబుకి ఏం మందు పెట్టారు ఆ సీటు కొట్టేయడానికి? ఎప్పటి నుంచో నేను 19 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ జెండా మోసాను. ఎన్టీ రామారావు గారు 1994లో అప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీలో ఉన్నా, జెండా మోసా, ఆ పార్టీతో ఒక అనుబంధం, ఆ పార్టీతో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకోండి. దీంట్లో మరి మనందరి ఇది చూస్తూ ఉంటే, మనం నంద్యాల ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఒకటే సీట్ ఆనాడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో, నంద్యాల ఒక్కటే జనతా పార్టీ గెలిచింది. దాంట్లో ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా నీలం సంజీవరెడ్డి గారు ఫస్ట్ స్పీకర్ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం, ఆ నంద్యాల నుంచి ఎన్నిక కాబడినటువంటి నీలం సంజీవరెడ్డి గారు, అదే రకంగా పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు హోమ్ మినిస్టర్గా చేశారు, గవర్నర్గా చేశారు, ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత హోమ్ మినిస్టర్గా ఇచ్చారు ఆయన. ఇదే కాకుండా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎన్నిక అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాలను సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అప్పుడు కూడా పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, కొన్ని పోటీ కూడా పెట్టినట్టు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు పెట్టలేదు అన్నాడు, కానీ ఐ థింక్ భాజపా ఆ రోజు పోటీలో దించారు. నామమాత్రంగా పోటీ జరిగింది, అది జరిగితే మాలాంటి వాళ్ళమంతా పివి నరసింహారావు గారు ఒక తెలుగువాడు మనవాడు అవును అని చెప్పి అన్ని మర్చిపోయి రాజకీయాలు పక్కన పెట్టి ఆనాడు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి నరసింహారావు గారికి పెద్ద మెజారిటీ ఇచ్చి పెట్టాము మేము. నందికొట్కూరు సెగ్మెంట్లో దాదాపుగా 100,000 ఓట్ల మెజారిటీ మేము ఇచ్చాము. ఇది దానివల్ల ఆనాడు మేము ఆ పార్టీ అంటే నరసింహారావు గారికి చేసేటప్పుడే కొన్ని కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అదే శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులకు ఏదైతే కాంపెన్సేషన్ ఇచ్చారో నష్టపరిహారం చాలా తక్కువగా పిల్లికి బిచ్చం పెట్టినంతగా ఇచ్చారన్నాడు. ఇస్తే ఆనాడు మమ్మల్ని నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు, నేను మరి నిర్వాసితుల ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఉభయ జిల్లాలకు, అంటే మహబూబ్నగర్ జిల్లా అండ్ కర్నూలు జిల్లా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మరి సబ్మర్షన్ ప్రాబ్లం వచ్చింది కాంపెన్సేషన్ విషయం. అప్పుడు రైతులతో పాటుగా పివి నరసింహారావు గారిని డిమాండ్ చేయడం ఆనాడు అవన్నీ నెరవేర్చారు. అంటే ఇక్కడ నేను అడిగేట నేను చెప్పేది, మనకు పార్లమెంట్ నంద్యాల పార్లమెంట్ సీటు ఒక ప్రశ్న, మీరు అడిగారా లేదా చంద్రబాబు గారు ఆఫర్ చేశారు పార్లమెంట్? పార్లమెంట్ రెండు జరిగాయి, రెండు రెండు జరిగాయి. మన లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారే మరి కొత్త కాదు, ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నటువంటి వారు, మేము ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం మేము. ఈరోజు ఒక ఎడ్యుకేటెడ్ లేడీ, ఒక డైనమిక్ లేడీ, ఆమెకి ఇక్కడ డాక్టర్గా చేసిన తర్వాత ప్రొఫెషన్లో సెటిల్ అయ్యేవాళ్ళనుకుంటుందా, రాజకీయాల్లోకి రావాలనుకుంటుందా, లేకపోతే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత మీ మీద ఏ విధంగా అయితే దాడి జరుగుతూ వచ్చిందో దాన్ని చూసి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు? ఇదంతా రాజకీయాల్లోకి రావడం అనేది ఇంతకుముందు కూడా ఎవరో క్వశ్చన్ చేశారు, నాకై లేకపోతే శబరి, మేమంతా రాజకీయాలకు ఎక్కడి నుంచో రాలే, మేము పుట్టిందో రాజకీయాలలో పుట్టాం, ఆమె కూడా రాజకీయాలలో పుట్టిందా, అనునిత్యం ప్రతి క్షణం కూడా రాజకీయము ప్రజాసేవ ఇవి తప్ప మాకు వేరే మైండ్లో ఉండేటువంటి ఏమి లేవు. ఆమె దిగిందా వచ్చిందా అనేది కాదు, ఇక్కడ రాజకీయాల్లో ఉండి కుటుంబము అంతకు ముందు నుంచి కూడా మా తాతల కాలం నుంచి కూడా ఏం చేశాము. ఇప్పుడు ఆమెకు రెండు వైపులా
ఇటు సైడ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురుగా, కూతురుగా ఇంకొక వైపున బివి సుబ్బారెడ్డి గారు డిప్యూటీ సీఎం గా, స్పీకర్ గా రెండు మూడు సార్లు చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్. వారి మరి గ్రాండ్ డాటర్ అదే రాజకీయ వారసత్వము ఆ సర్వీస్ కొనసాగించాలని సాగించాలని తప్పక వేరే ఏదో మనం పెట్టుబడులు పెడుతున్నాము దోచుకోవాలి మనము 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకుని రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో సాధారణంగా ఉంది ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అటువంటివి ఎప్పుడూ మైండ్లో పెట్టుకోలేదు. ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి, సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలి, ఒక చరిత్రలో నిలబడాలి అన్నటువంటి ధ్యేయం తప్ప ఏదో డబ్బు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది కానే కాదు. మేము దగ్గరికి కూడా రానియం అటువంటివి. ఇది ఆమె ప్రొఫెషన్. ప్రొఫెషనల్గా ఒక రేడియాలజిస్ట్ ఆయమ్మ. మాకంతా ఒకటే, బాబు గారు చెప్పింది కానీ లేకుంటే లోకేష్ బాబు చెప్పింది కూడా, ఒక లేడీని ఎంకరేజ్ చేయడము అనేది ఇస్ వెరీ గుడ్. ఇది మూవ్. అది రాయలసీమలో మంచి సీట్లు కూడా ఇచ్చారు లేడీస్ కు టీడీపీ పార్టీ తరపు నుంచి మొన్న ఎలక్షన్స్ లో. ఒక ఫీమేల్ మరి ఎంపీగా బాగా సేవ చేయగలుగుతుంది అని చెప్పి మేమంతా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నేను అందరం కూర్చొని సరే మనం శబరిని ప్రొజెక్ట్ చేస్తాం. శబరి ప్రొజెక్ట్ చేస్తే పట్టుదల మనిషి ఖచ్చితంగా డైనమిక్గా లోక్సభలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పార్టీ కోసం పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరిశలు కృషి చేసేటటువంటి మనిషి, మనం శబరిని మనము ప్రొజెక్ట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు ఆమెకు టికెట్ ఇప్పించుకున్నాం. తెలిసింది పెద్ద మెజార్టీ, పెద్ద మెజార్టీ, ఎస్, చాలా పెద్ద మెజార్టీ. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం, ఆ దాంతో మాకు నంద్యాల పార్లమెంటుతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఒకవైపున బంధుత్వాలు అనుకోండి, స్నేహాలు అనుకోండి, అభిమానులు అనుకోండి, రాయలసీమ ఉద్యమకారులు మంచి కర్నూలు జిల్లాలో మంచి హేమహేమీలు ఉన్నారు మీ సామాజిక వర్గంలోనే, రెడ్డి సామాజిక వర్గంలోనే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ కుటుంబ నేపథ్యం నుంచి ఇటు ఒక భూమానాగిరెడ్డి కుటుంబం, ఇట్లా మీరన్నీ ఒక 4-5 కుటుంబాలు రాజకీయంగా పెద్ద కుటుంబాలే. అటువంటిది మీరు నంద్యాల పార్లమెంటు సీటును తీసుకున్నా, వాళ్ళు ఇచ్చినా తీసుకున్నా దాన్ని గెలిపించి ఈరోజు శబరిని ఈరోజు పార్లమెంటులో ఒక రామ్మోహన్ నాయుడిని ఎలాగైతే ఐడెంటిఫై చేస్తున్నారో, ఈరోజు శబరి అనే నంద్యాల పార్లమెంటు ఎంపీని కూడా ఆ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే షీఈస్ ఎడ్యుకేటెడ్, మీరు చెప్పినట్లు ఆమె ప్రశ్నించే విధానము, ప్రతిపక్షాలకు ఇచ్చే ఆన్సర్ కానీ ఆమెను ప్రత్యేకంగా ఒక గుర్తింపు తీసుకొస్తుంది. అంటే మీకు మీరు మా యాక్చువల్గా మీరంటే మీ వాయిస్ అంటే కనుక మీరు ఏది మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా, ఆలోచనతో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అది అంత పబ్లిక్కి రిసీవ్ చేసేసుకుంటారు త్వరగా. అట్లాగే శబరి కూడా పార్లమెంట్లో బాగా మాట్లాడుతుందని ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే ఆమె ఆ గుర్తింపు అయితే తెచ్చుకునింది. లలిత్ కుమార్ ఇంకోటి మనం ఒకటి, పార్లమెంటులో ఆమె డిబేట్స్లో పాల్గొనడమే కాకుండా మొన్ననే ఆస్ట్రేలియా 2 ఉభయ సభలను అడ్రస్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా కేంద్రము ఒక నిర్ణయానికి తెచ్చి ఆమెను పంపించారు. రేపు 18వ తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి కూడాను దేశం తరఫున మన నేషన్ తరఫున ఆమె అడ్రస్ చేయబోతున్నారు. 18 అనుకుంటాను లేకుంటే 19 ఆమె వెళ్తున్నారు న్యూయార్క్ దీనికి. ఇవన్నీ కూడాను మరి కలిసి వస్తూ ఉన్నటువంటివి ఆమె టాలెంట్ మీద ఆధారపడి ఆమెను ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి ఎప్పుడైతే అభ్యర్థి టాలెంట్ మీద నమ్మకం ఏర్పడితే ఇమీడియట్గా 1 బై 1 అవి అవకాశాలు వస్తూనే ఉంటాయి.